Good morning students, this is Prasanna, worked as a statistic lecturer in Sir C.R.R. College for Women, Eluru. Now, I am going to deal operations research paper 1, that is cluster B1 in statistics for 3rd BSc 6th semester unit 4 assignment problem, and our topic is introduction, mathematical formulation and problem. First, introduction. Assignment problem is a completely degenerate form of transportation problem. The units available at each origin and units demanded at each destination are equal to 1 అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటేనమ్మా total availabilities requirements అనేవి unity, that means equal to 1 అని అర్థం. ఆ రెండిటి యొక్క సమ్మేషన్ అనేది 1 అయితే అప్పుడు మనం దాన్ని assignment problem కింద కన్సిడర్ చేసుకుంటున్నాము. అంటే ఇక్కడ అవైలబిలిటీస్ రిసోర్సెస్ కన్సిడర్ చేయము, ఓన్లీ మెన్స్ జాబ్స్ పర్సన్స్ అలాంటివి మాత్రమే కన్సిడర్ చేస్తాము. వర్కింగ్ అవర్స్ మనకి ఇచ్చినవే తీసుకుంటాము. మనం కాస్ట్కి అంటే కాస్ట్కి బదులు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో కాస్ట్కి బదులుగా మనం ఇక్కడ అసైన్మెంట్ ప్రాబ్లంలో ఏం తీసుకుంటాము అంటే అవర్స్ అనేవి మనం తీసుకుంటున్నాము. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అనేది బేస్ చేసుకుని అసైన్మెంట్ ప్రాబ్లం ని మనం తీసుకుంటున్నాము. అలాగే చూడండి, మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఆఫ్ అసైన్మెంట్ ప్రాబ్లం. దీని యొక్క మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, డిఫరెంట్ పర్సన్స్ ఇచ్చారు, అంటే 1 2 అండ్ సో ఆన్ n పర్సన్స్ ఇచ్చాడు, అలాగే 1 2 అండ్ సో ఆన్ n జాబ్స్ ఇచ్చాడు. ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ జాబ్స్ అనేవి అలాట్ చేస్తున్నాం. ఏ పర్సన్ కి ఏ జాబ్ అలాట్ చేయడం ద్వారా మనకి జరగవలసిన వర్క్ అనేది విత్ ఇన్ మినిట్స్ టైమ్ లో కంప్లీట్ అయ్యేటట్లుగా చూసుకోవడమే అసైన్మెంట్ ప్రాబ్లం యొక్క మెయిన్ ఎయిమ్. అర్థమవుతుందా? అలాగే ఒకసారి చూడండి, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లో మనం ఏం చేస్తున్నాము, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది రెడ్యూస్ చేయడానికి మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ని యూజ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ అసైన్మెంట్ ప్రాబ్లం లో ఏంటంటే విత్ ఇన్ టైం అంటే మినిట్స్ టైంలో వర్క్ కంప్లీట్ అయ్యేలాగా, అంటే ఏ పర్సన్ కి ఏ జాబ్ అంటే వాళ్ళు వర్క్ ఎఫిషియన్సీ బేస్ చేసుకుని ఏ వర్క్ ఎలా అసైన్ చేయడం ద్వారా ఏ పర్సన్ కి ఏ జాబ్ అసైన్ చేయడం ద్వారా విత్ ఇన్ షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్ లో మనకి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అని చెప్పడాన్నే అసైన్మెంట్ ప్రాబ్లం యొక్క ప్రొసీజర్ అని అంటున్నాం. ఇక్కడ అంతా కూడా టైంని రెడ్యూస్ చేస్తున్నాం, అంటే విత్ ఇన్ మినిట్స్ టైంలో ఎక్కువ వర్క్ కంప్లీట్ అయ్యేలా చేస్తున్నామమ్మా. అదే అసైన్మెంట్ ప్రాబ్లం యొక్క మెయిన్ ఎయిమ్. ఇక్కడ చూడండి, మనకి పర్సన్స్ అంటే పర్సన్స్ అనేవి 1 2 అండ్ సో ఆన్ ఎన్ ఇచ్చాడు, అలాగే జాబ్స్ అనేవి 1 2 అండ్ సో ఆన్ ఎన్ ఇచ్చారు. ఇక్కడ C11 C12 ఎక్సెట్రా ఇవన్నీ కూడా కాస్ట్ని మెన్షన్ చేస్తుంది. అంటే C11 అంటే ఫస్ట్ పర్సన్ యొక్క ఫస్ట్ జాబ్ అని అర్థం, C12 అంటే ఫస్ట్ పర్సన్ యొక్క సెకండ్ జాబ్ అని అర్థం, అలాగే CIJ అంటే ఐత్ పర్సన్ యొక్క జేత్ జాబ్ అని తీసుకున్నాం. అలా ప్రతిదాన్ని అసైన్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ మనకి కాస్ట్లు అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే నాట్ ఈక్వల్ టు కండిషన్లో ఉంటాయి. ఇదంతా మనం కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లానే ఉంటుందమ్మా. మెయిన్గా మనం అసైన్మెంట్ ప్రాబ్లంలో ఏం చేస్తున్నాము, మినిట్స్ని టైంని రెడ్యూస్ చేయడానికి, అంటే మనం చేసుకున్న వర్క్ ఏ పర్సన్కి ఏ జాబ్ అయితే అలాట్ చేస్తామో అది తక్కువ టైంలో ఆ ప్రాసెస్ అనేది జరగడాన్నే అసైన్మెంట్ ప్రాబ్లంని యూజ్ చేసుకుని చేస్తున్నాము. దీని యొక్క మ్యాథమెటికల్ ఫార్ములేషన్ ఇదంతానమ్మా, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, అసైన్మెంట్ ప్రాబ్లం ఈజ్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంటున్నారు. అంటే మెయిన్గా ఫస్ట్ ఒకసారి చూడండి, దీంట్లో మనకి ఇచ్చిన టేబుల్ అంటే అసైన్మెంట్ ప్రాబ్లం యొక్క టేబుల్లో దీన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ కింద తీసుకుంటున్నామమ్మా. అలాగే దీనిలో ఈ టేబుల్ యొక్క సైజ్ ఏమంటున్నారు అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఏమంటున్నారు అంటే అసైన్మెంట్ ప్రాబ్లం, ద సైజ్ ఆఫ్ ది అసైన్మెంట్ ప్రాబ్లం ఈజ్ స్మాల్ అని తీసుకుంటున్నాము. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అని అంటున్నారు. అలాగే నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని మనం తీసుకుంటే దాన్ని మనం
ఏమంటాము అంటే అన్బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అని తీసుకుంటున్నాం. మనం ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే ఏంటి, అన్బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే ఏంటో చెక్ చేసుకున్నాం. అంటే మనం ఒక ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో ఏం చెప్పుకున్నాం, బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే ఇక్కడ సమ్మేషన్ ఏఐ ఈక్వల్ టు సమ్మేషన్ బీజే అయితే అది బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంది, సమ్మేషన్ ఏఐ నాట్ ఈక్వల్ టు సమ్మేషన్ బీజే అంటే సప్లై ఈజ్ నాట్ ఈక్వల్ టు రిక్వైర్మెంట్ అని తీసుకుంటే దాన్ని అన్బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంది అని చెప్పుకుంటున్నాము. కానీ ఇక్కడ మనం ఎలా తీసుకుంటున్నాము బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటేనేమో బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంది, అదర్వైజ్ ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ కండిషన్ అని చెప్పేసి చెప్తున్నాము. అర్థమవుతుందా? దీంట్లో మనం ప్రాబ్లం చూసుకుంటేనమ్మా ఒకసారి మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాబ్లం, సాల్వ్ ఎన్ అసైన్మెంట్ ప్రాబ్లం అని చెప్పేసి మనకు డేటా ఇచ్చారు. ఇక్కడ మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ అ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్ నాట్ అని చూసుకోవాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 5 ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి 5 ఉన్నాయి. సో దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం. సో ద ప్రాసెస్ ఈజ్ కంటిన్యూ. అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంది అని తెలిసిన తర్వాత రో రిడక్షన్ అనేది చేయాలి. రో రిడక్షన్ అనేది ఎలా చేస్తాము అంటేనమ్మా మనకి ఇచ్చిన క్వశ్చన్లో అంటే ఇచ్చిన డేటాలో ప్రతి రోలో కానీ కాలంలో కానీ మినిమం వాల్యూ ఏంటో సెలెక్ట్ చేసుకుంటాము. మినిమం వాల్యూ సెలెక్ట్ చేసుకుని మనం చేసే రోలో ఆ వాల్యూస్ అంటే మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న మినిమం వాల్యూతో సప్రాక్ట్ చేస్తాము. అలా ప్రతి రోకి ప్రతి కాలంకి కూడా చేస్తాము. ఫస్ట్ మనకి చూడండి అమ్మా, ఫస్ట్ రో వచ్చేసరికి మినిమం వాల్యూని తీసుకుని మిగిలిన ఎలిమెంట్స్ నుండి అది సప్రాక్ట్ చేస్తాము. అంటే ఇక్కడ మినిమం వాల్యూ ఏం తీసుకుంటున్నాము, 130 తీసుకుంటున్నాము. 130 అనేది తీసుకుని ఆ రోలో ఉన్న మిగిలిన ఎలిమెంట్స్తో ఇక్కడ మినిమం వాల్యూని అనేది సప్రాక్ట్ చేస్తున్నాము. అంటే 160 మైనస్ 130, 130 మైనస్ 130, అలాగే 175 మైనస్ 130, 190 మైనస్ 130, 200 మైనస్ 130. అలా చేస్తే వచ్చే రిజల్ట్ ఇది మనకి. అలాగే నెక్స్ట్ రోలో కూడా ఏం చేస్తున్నాము అంటే మినిమం వాల్యూని తీసుకుని మిగిలిన ఎలిమెంట్స్ నుండి మనం తీసుకున్న మినిమం వాల్యూని సప్రాక్ట్ చేస్తున్నాము. అంటే మినిమం వాల్యూ 120 ఉంది. సో 135 మైనస్ 120, 120 మైనస్ 120, 130 మైనస్ 120, అలాగే 160 మైనస్ 120, అలాగే 175 మైనస్ 120 వచ్చిన రిజల్ట్ మనకి ఇదిగోండి. అలాగే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ థర్డ్ రోలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మినిమం వాల్యూని తీసుకొని మిగిలిన ఎలిమెంట్స్ నుండి ఆ మినిమం వాల్యూని సప్రాక్ట్ చేస్తున్నాము. అంటే మినిమం వాల్యూ ఇక్కడ ఏముంది, 110 ఉంది. సో 110 అంటే 140 మైనస్ 110, 110 మైనస్ 110, అలాగే 155 మైనస్ 110, 170 మైనస్ 110, 185 మైనస్ 110 వచ్చిన రిజల్ట్ మనకి ఇది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మినిమం వాల్యూని తీసుకుని మిగిలిన ఎలిమెంట్స్ అన్నిటిలో కూడా మనం తీసుకున్న మినిమం వాల్యూతో సప్రాక్ట్ చేసుకుంటున్నాము. మనం తీసుకున్న మినిమం వాల్యూతో సప్రాక్ట్ చేసుకున్నాం. అంటే ఇక్కడ మినిమం వాల్యూ 50 ఉంది. సో 50 మైనస్ 50, 50 మైనస్ 50, అలాగే 80 మైనస్ 50, 80 మైనస్ 50, 110 మైనస్ 50 మనకు వచ్చిన రిజల్ట్. అలాగే నెక్స్ట్ రోని ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకున్న రోలో మినిమం వాల్యూని తీసుకుని మిగిలిన ఎలిమెంట్స్ నుండి ఆ మినిమం వాల్యూని సబ్స్ట్రాక్ట్ చెయ్యాలి. అంటే ఇక్కడ మినిమం వాల్యూ వచ్చేసరికి 35. సో 55 మైనస్ 35, 35 మైనస్ 35, 70 మైనస్ 35, 80 మైనస్ 35, అలాగే 105 మైనస్ 35. ఓకేనమ్మా? అలాగే ఇప్పుడు మనకి రో రిడక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇప్పటి వరకు చేసుకున్నదంతా రిటర్న్ పార్ట్లో రాసుకున్నాం. చూడండి, సబ్స్ట్రాక్ట్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఈచ్ రో ఫ్రమ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ది కరస్పాండింగ్ రో వీ గెట్ అంటున్నారు. ఇప్పుడు వరకు చేసిన మ్యాట్రిక్స్ ఇదే కదా, సో కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే కాలమ్ రిడక్షన్ అనేది చేయాలి. కాలమ్ రిడక్షన్ ఎలా చేయాలి అంటే మనం ఇప్పటి వరకు చేసిన
రో వైజ్ గా మనం ఎలా అయితే చేసామో అలాగే కాలమ్ వైజ్ గా కూడా ప్రతి కాలమ్ లో కూడా చేయాలి. కాలమ్ లో కూడా చూడండి, ఫస్ట్ కాలమ్ లో మినిమం వాల్యూని తీసుకుని మిగిలిన ఎలిమెంట్స్ నుండి ఆ మినిమం వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ మినిమం వాల్యూ ఎంత ఉంది, జీరో ఉంది. సో జీరోతో అన్ని సబ్ట్రాక్ట్ చేసినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ అనేవి మనకు వస్తాయి కాబట్టి సేమ్ వాల్యూస్ వేసేసుకుంటాము. అలాగే బి సెకండ్ కాలంలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ జీరోస్ అన్ని అలాగే నోట్ చేసేసుకుంటాము. నెక్స్ట్ థర్డ్ కాలంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చేయాలి. థర్డ్ కాలంలో మినిమం వాల్యూని తీసుకుని మిగిలిన ఎలిమెంట్స్ నుండి వచ్చిన మినిమం వాల్యూతో మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. అది ఎలాగా చూడండి ఒకసారి, మినిమం వాల్యూ ఎంత మనకి 10. సో 45 మైనస్ 10, 10 మైనస్ 10, 45 మైనస్ 10, అలాగే 30 మైనస్ 10, 35 మైనస్ 10. అలాగే ఫోర్త్ కాలంని కూడా చేయాలి. ఫోర్త్ కాలంలో ఉన్న మినిమం వాల్యూని తీసుకుని మిగిలిన ఎలిమెంట్స్ నుండి ఆ మినిమం వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. అంటే మినిమం వాల్యూ ఇక్కడ మనకి ఎంత ఉంది, 30 ఉంది. సో 60 మైనస్ 30, 40 మైనస్ 30, 60 మైనస్ 30, అలాగే 30 మైనస్ 30, 45 మైనస్ 30. అలాగే లాస్ట్ కాలంలో మినిమం వాల్యూ ఒకసారి చూసి చూడండి అమ్మా, 55 కదా. సో మనం లాస్ట్ కాలంలో మినిమం వాల్యూని తీసుకుని మిగిలిన ఎలిమెంట్స్ నుండి ఆ మినిమం వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. అంటే 75 మైనస్ 55, నెక్స్ట్ 55 మైనస్ 55, 75 మైనస్ 55, అలాగే 60 మైనస్ 55, 70 మైనస్ 55. వచ్చిన రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి మనకి ఇది. ఇప్పుడు వరకు చేసిన ప్రాసెస్ అంతటిని విత్ ఇన్ రిటర్న్ పార్ట్లో నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఇక్కడ వరకు జరిగిన తర్వాత ఏం చెయ్యాలి అంటేనమ్మా, అసైన్మెంట్స్ అనేవి అసైన్ చెయ్యాలి. అది ఎలా చెయ్యాలో ఒక్కసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ చూడండి నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇది. ఇక్కడ అసైన్మెంట్స్ అనేవి మనం అసైన్ చేసుకున్నాం కదా, ఈ అసైన్మెంట్స్ ఎలా చేసాము అనేది ఒక్కసారి చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ రో తీసుకున్నానమ్మా, ఫస్ట్ రోలో జీరో వాల్యూ ఎక్కడుందో చూస్ చేసుకోండి. ఇక్కడ మనకి జీరో ఉంది కదా, సో ఒకటే జీరో ఉంది కాబట్టి దీన్ని మనం అసైన్ చేసుకుంటున్నాము. దీనికి కరస్పాండెంట్గా ఉన్న రోలో కానీ కాలంలో కానీ మిగిలిన జీరోస్ అన్ని క్యాన్సిల్ చేసేసుకుంటున్నాము. అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ అసైన్ చేసుకున్నాను, దీనికి కరస్పాండెంట్గా ఉన్న కాలంలో ఉన్న జీరోస్ అన్ని క్రాస్ అవుట్ చేసేసుకున్నాను చూడండి, క్యాన్సిల్ చేసేసుకున్నాను. అలాగే నెక్స్ట్ అసైన్మెంట్ కూడా చేయాలి. నెక్స్ట్ అసైన్మెంట్ ఎలా చేస్తున్నాం చూడండి, నెక్స్ట్ రోలో మనకి ఎన్ని, ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మిగిలిని 2 జీరోస్ ఉన్నాయి. సో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి నేను స్కిప్ చేసేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ థర్డ్ రోలో ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా జీరోస్ మనకేమీ లేవు. నెక్స్ట్ అలాగే ఫోర్త్ రోలో 3 జీరోస్ ఉన్నాయి, ఇది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా 2 జీరోస్ ఉన్నాయి. సో ఈ రెండింటిని స్కిప్ చేసేస్తున్నాను. అలాగే ఫిఫ్త్ రోలో మనకి ఇది క్యాన్సిల్ అయిపోయింది, సో దీన్ని కూడా నేను స్కిప్ చేసేస్తున్నాను. అలాగే కాలం వైజ్ కూడా చూసుకోండి, కాలంలో ఫస్ట్ కాలంలో మనకి జీరోస్ ఎక్కడ ఉన్నాయో చూడండి, ఇక్కడ మనకి జీరో అనేది ఉంది. సో ఈ జీరోని నేను అసైన్ చేసుకుంటున్నాను. దీనికి కరస్పాండెంట్గా ఉన్న రోలో కానీ కాలంలో కానీ మిగిలిన జీరోస్ అన్ని క్యాన్సిల్ చేసేసుకుంటున్నాను. అంటే ఇది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, సో దీన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నా. అసైన్మెంట్ అనేది మనకి ఇక్కడ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా అసైన్మెంట్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ జీరో అనేది క్యాన్సిల్ చేసేసుకున్నాను. అలాగే నెక్స్ట్ అసైన్మెంట్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ అసైన్మెంట్ జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది ఇక్కడ మనకి జీరో అనేది ఉంది ఈ కాలంలో, అంటే థర్డ్ కాలంలో జీరో అనేది ఇక్కడ ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని స్కిప్ చేసేస్తున్నాను. అలాగే ఏమో ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి చూడండి అమ్మా. నెక్స్ట్ థర్డ్ కాలంలో అసైన్మెంట్ అనేది చేస్తున్నాను. థర్డ్ కాలంలో చూస్తే మనకి జీరో అనేది ఒకటే ఉంది. సో నేను దీన్ని అసైన్ చేసేసుకుని దీనికి కరస్పాండెంట్గా ఉన్న రోలో కానీ కాలంలో కానీ జీరోస్ ఉంటే అవి క్యాన్సిల్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ కరస్పాండెంట్గా ఉన్న రోలో ఇక్కడ జీరో ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేసుకున్నాను, దీన్ని అసైన్ చేసేసుకున్నాను. అలాగే ఇది మనకి క్యాన్సిల్ అయిపోయింది, ఇంక అసైన్మెంట్స్ అనేవి రావు. మనకి అసైన్మెంట్స్ అనేవి ఎక్కడ వచ్చినాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ అసైన్మెంట్ వచ్చింది, అలాగే ఇక్కడ అసైన్మెంట్ వచ్చింది, ఇక్కడ అసైన్మెంట్ వచ్చింది. మొత్తం మనకి 3 అసైన్మెంట్స్ అనేది వచ్చినాయి.
ఇప్పుడు మనకి అసైన్మెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లైన్స్ మనం క్రాస్ అవుట్ చేసేసుకోవాలి. అంటే చూడండి, నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే బీత్ కాలంలో నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి దీన్ని క్రాస్ చేసేసుకున్నాను. అలాగే డీత్ రోలో కూడా నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 ఉన్నాయి, సో దాన్ని నేను క్రాస్ చేసేసుకుంటున్నాను. అలాగే బీత్ రోలో కూడా అంటే సెకండ్ రోలో కూడా నాకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి నేను ఇది క్యాన్సిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే టిక్ మార్క్స్ ఎలా తీసుకోవాలనేది చెక్ చేసుకుందాం. టిక్ మార్క్స్ అనేవి రో వైజ్గా వచ్చేసరికి ఏంటంటేనమ్మా క్రాస్ అవుట్ అవ్వనివి ఉంటాయి కదా, సో వాటిని మనం టిక్ చేసుకోవాలి. క్రాస్ అవుట్ అవ్వనివి అంటే ఇదిగోండి, ఫస్ట్ రో వచ్చేసరికి క్రాస్ అవుట్ అవ్వలేదు, సో నేను దానికి టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. అలాగే థర్డ్ రోలో కూడా క్యాన్సిలేషన్ అనేది జరగలేదు కాబట్టి దానికి టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. అలాగే లాస్ట్ రోలో కూడా మనకి అసైన్ క్రాస్ అవుట్ అనేది జరగలేదు కాబట్టి నేను టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. రో వైజ్గా చూసుకునేటప్పుడు ఏంటంటే క్రాస్ అవుట్ అవ్వనివి మాత్రమే టిక్ మార్క్ చేయాలి. అలాగే కాలం వైజ్గా వచ్చేసరికి ఏంటంటే అసైన్మెంట్ జరిగిన కాలంని తీసుకుంటున్నాము. మనకి అసైన్మెంట్ ఈ కాలంలో ఎక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది కదా, సో దీనికి నేను టిక్ మార్క్ ఇచ్చుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి అమ్మా, నెక్స్ట్ ఏం చేయాలి అంటే నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అయితే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయ్యిద్ది, లేదు అంటే ఫర్దర్గా ప్రొసీజర్ అనేది చేస్తాము. అంటే ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయమ్మా, నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ 3 అయినాయి, కానీ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంత, 5, సో నాట్ ఈక్వల్ టు కదా, అంటే నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ కాబట్టి సో ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. లేదు, నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ వచ్చేస్తే మనం వెంటనే ఆప్టిమల్ అసైన్మెంట్స్ అనేది కట్టేసుకుని మనకి ప్రాబ్లం అనేది ఇక్కడ ఇంకా అక్కడతో అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ నాట్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అంటేనమ్మా, ఇక్కడ అన్ఆక్యుపైడ్ సెల్స్ ఉన్నాయి కదా, అన్ఆక్యుపైడ్ సెల్స్ అంటే మనకి క్రాస్ అవుట్ అవ్వని సెల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా మినిమం వాల్యూ ఏంటో నేను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ చూడండి, అన్ఆక్యుపైడ్ సెల్స్ అంటే ఇదిగోండి ఇక్కడ 30, 35, 30, 15 అలాగే 20, 30, 35, 30 అలాగే 20, 25, 15, 15 ఇవన్నిటిలో కూడా మినిమం వాల్యూ అనేది నేను చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మినిమం వాల్యూ ఎంత ఉంది, 15 ఉంది, సో మినిమం వాల్యూ ఈక్వల్ టు 15 అని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే అన్ఆక్యుపైడ్ సెల్స్లో ఆ 15 మినిమం వాల్యూ 15 ఉంది కాబట్టి ఆ 15తో సప్రాక్ట్ చెయ్యాలి. సప్రాక్ట్ చేసుకుని నెక్స్ట్ టేబుల్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ క్రాస్ అవుట్ అయినాయి కదా, క్రాస్ అవుట్ అయిన లైన్స్ దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే వాల్యూస్ వేసేసుకుంటున్నాము, అంటే ఆక్యుపైడ్ సెల్స్ అని అంటాం వాటిని. అలాగే నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్ దగ్గర మినిమం వాల్యూతో ఎంతైతే మినిమం వాల్యూ ఉందో ఆ మినిమం వాల్యూని మనం యాడ్ చేసుకుంటాము. నేను ఇక్కడ 3 పాయింట్స్ చెప్పానమ్మా, ఒకసారి చెక్ చేసుకోండి. అన్ఆక్యుపైడ్ సెల్స్ దగ్గరేమో మినిమం వాల్యూ ఎంత ఉందో చూసుకుని ఆ మినిమం వాల్యూతో అన్ని సెల్స్లో అంటే అన్ఆక్యుపైడ్ సెల్స్లో మాత్రమే ఆ మినిమం వాల్యూతో సప్రాక్ట్ చెయ్యాలి. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి క్రాస్ అవుట్ అయిన వాల్యూస్ అంటే రోస్ అయితే రోస్, కాలమ్స్ అయితే కాలమ్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ వాల్యూస్ అనేవి అలాగే నోట్ చేసేసుకుంటాము. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ దగ్గర మినిమం వాల్యూతో మనం యాడ్ చేసుకోవాలి. ఈ మూడు కండిషన్స్ బట్టి నెక్స్ట్ టేబుల్ అనేది నేను డ్రా చేశాను. చూడండి, అన్ఆక్యుపైడ్ సెల్స్ అంటే 15 అంటే ఇక్కడ 30 - 15 = 15 అలాగే 35 - 15 = 20 అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 30 - 15 = 15 చూడండమ్మా. నెక్స్ట్ అలాగే 15 - 15 = 0 అలా అన్ఆక్యుపైడ్ సెల్స్ అన్నిటికీ చేస్తాము. నెక్స్ట్ ఆక్యుపైడ్ సెల్స్ అంటే క్రాస్ అవుట్ అయిన సెల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసేసుకుంటాము. అలాగే ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్ దగ్గర మినిమం వాల్యూని యాడ్ చేసుకుంటున్నాము. ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడ అండ్ ఇక్కడ కాబట్టి ఆ రెండింటిలో 0 ఉంది కాబట్టి ప్లస్ 15 యాడ్ చేస్తే 15 వస్తుంది. చూడండి ఇదిగోండి,
इंटरसेक्ट पॉइंट इकड़े कदा सो 15 याडेसकना इंकोक पाइंट इकड़ी दी 15 याडेसकना इला जगह तरवा सेम ऐज इट इज मन एम चेयली अंटे असाइनमेंट प्रोसेस अने कंटिन्यू चेयी असाइनमेंट प्रोसेस अने मल्ली एलास्ता रो वाइज चूज चेसुकोंडि रो वाइज सिंगि जीरो उ दाँ असाइन चेसुकुंटामु डैरेक्ट लेदु सिंगि जीरो कंटे एक्कुव उंटे दाँ स्किप चेसेसि नेक्स्ट रो गानी नेक्स्ट कॉलम गानी वेल्लिपोतामु अलागे इक्कड चूडंडि फस्ट रो लो वच्चेसरिकि मनकि 2 जीरोस उन्नायि काबट्टि नेनु दीनि स्किप चेसेस्तानु नेक्स्ट रो लो कूडा 2 जीरोस उन्नायि काबट्टि नेनु दानि स्किप चेसेस्तानु अलागे नेक्स्ट थर्ड रो लो कूडा ఒక జీరోనే ఉంది కాబట్టి దీని నేను అసైన్ చేసుకుంటున్నాను చూడండి అమ్మా థర్డ్ రోలో నేను అసైన్ చేసుకుంటున్నాను ఇదిగోండి థర్డ్ రోలో ఇక్కడ నేను అసైన్మెంట్ అనేది జరిగింది అలాగే నెక్స్ట్ ఫోర్త్ రోలో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను స్కిప్ చేసేస్తున్నాను ఫిఫ్త్ రోలో కూడా 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను స్కిప్ చేసేస్తున్నాను అలాగే రో వైస్ అయిపోయింది కాబట్టి కాలమ్ వైస్ చూస్ చేసుకుంటున్నాను కాలమ్ వైస్ కూడా చూడండి అమ్మా ఫస్ట్ కాలమ్ లో సింగిల్ జీరో ఉంది కాబట్టి నేను దీన్ని అసైన్ చేసుకుంటున్నాను దీనికి కరస్పాండెంట్ గా జీరోస్ ఏమైనా ఉంటే రో వైస్ గాని కాలమ్ వైస్ గాని దాన్ని క్రాస్ అవుట్ చేసుకుంటున్నాను దీనిని నేను అసైన్ చేసుకుని ఇక్కడ నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను ఇదిగోండి అసైన్ చేసుకున్నాను ఇక్కడ క్యాన్సిల్ చేసాను నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఇక్కడ ఆల్్రెడీ అసైన్మెంట్ జరిగింది సో కరస్పాండెంట్ గా ఉన్న జీరోస్ అనేవి క్యాన్సిల్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది ఒకసారి చెక్ చేసుకోండి అసైన్మెంట్ జరిగింది ఇదిగోండి ఇక్కడ జీరో అనేది క్యాన్సిల్ అయ్యింది అలాగే ఇక్కడ జీరో అనేది క్యాన్సిల్ చేసుకుంటున్నాము అలాగే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ కాలమ్ లో ఇక్కడ మనకి సింగిల్ జీరో అనేదే ఉంది సో దీని నేను అసైన్ చేసుకుంటున్నాను దీనికి కరస్పాండెంట్ గా ఉన్న రో లో గాని కాలమ్ లో గాని జీరోస్ అంటే క్యాన్సిల్ చేసుకుంటున్నా రో లో ఉంది మనకి జీరో సో ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ అసైన్మెంట్ అనేది జరిగింది దానికి జీరో దాని కరస్పాండెంట్ గా ఉన్న జీరో క్యాన్సిల్ చేసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ అసైన్మెంట్ ఇక్కడ 2 అసైన్మెంట్స్ ఉన్నాయి కానీ 2 అసైన్మెంట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ మనకి చూడండి ఇక్కడ నేను అసైన్ చేసుకున్నప్పుడు ఈ జీరో అనేది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి నాకు ఇక్కడ సింగిల్ జీరో ఉన్నట్టే సో నేను దీన్ని అసైన్ చేసుకుంటున్నాను సో అసైన్మెంట్ అనేది జరిగింది నెక్స్ట్ అలాగే ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ నేను అసైన్ చేసుకున్నాను కాబట్టి ఇది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోద్ది గా నాకు ఇక్కడ సింగిల్ జీరో ఉంది కాబట్టి దీని నేను అసైన్ చేసుకుంటున్నాను అసైన్మెంట్స్ అనేవి ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ చూడండి అసైన్మెంట్ జరిగిని ఇవన్నమాట ఇక్కడ టోటల్ అసైన్మెంట్స్ ఎన్ని వచ్చాయో చూడండి 1 2 3 4 5 సో టోటల్ అసైన్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఆప్టిమల్ అసైన్మెంట్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నాము ఇప్పుడు మనకి అసైన్మెంట్స్ ఎక్కడెక్కడ వచ్చాయో మనం ఆప్టిమల్ అసైన్మెంట్ లో నోట్ చేసుకోవాలి చూడండి అసైన్మెంట్స్ ఎక్కడ వచ్చింది ఎయిత్ రో ఈత్ కాలమ్ దగ్గర వచ్చింది సో నేను అదే నోట్ చేసుకున్నాను ఇక్కడ అలాగే నెక్స్ట్ అసైన్మెంట్ వచ్చేసరికి బీత్ రో సీత్ కాలమ్ దగ్గర అసైన్మెంట్ అనేది వచ్చింది నెక్స్ట్ అలాగే సీత్ రో బీత్ కాలమ్ దగ్గర అసైన్మెంట్ అనేది వచ్చింది అలాగే నెక్స్ట్ డీత్ రో ఎయిత్ కాలమ్ దగ్గర అసైన్మెంట్ అనేది వచ్చింది నెక్స్ట్ అలాగే ఈత్ రో డీత్ కాలమ్ దగ్గర అసైన్మెంట్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ అసైన్మెంట్ వచ్చిన జీరోస్ దగ్గర మనకి ప్రీవియస్ గా అంటే స్టార్టింగ్ ఇచ్చిన సమ్ లో వాల్యూస్ ఎంత ఉన్నాయో చూసుకుని ఆ వాల్యూస్ ని మినిమం టోటల్ లో మనం నోట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నాకు అసైన్మెంట్ అనేది జీరో వచ్చిందమ్మా మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఈ ప్లేస్ లో అంటే ఈ సెల్ లో ఎలిమెంట్ అనేది నాకు ఎంత ఇచ్చాడో అది నేను నోట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఎంత ఇచ్చాడో చూసుకుంటున్నాను నేను క్వశ్చన్ లో ఇదిగోండి ఇక్కడ నాకు ఎంత ఇచ్చాడు అసైన్మెంట్ అనేది మనకి ఇక్కడే కదా జరిగింది కానీ ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 200 ఉంది సో నేను ఈ 200 ని ఇక్కడ నేను నోట్ చేసుకుంటున్నాను ఇదిగోండి 200 నెక్స్ట్ అలాగే అసైన్మెంట్ ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత ఉందో స్టార్టింగ్ ఇచ్చిన క్వశ్చన్ లో అది నేను నోట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఎంత ఉంది 130 అనేది ఉంది సో ఈ 130 ని నోట్ చేసుకుంటున్నాను ఓకేనమ్మా అంగండి 130 అలాగే నెక్స్ట్ అసైన్మెంట్ అనేది ఇక్కడ జరిగింది సో ఈ అసైన్మెంట్ లో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో వాల్యూ ఎంత ఉందో చెక్ చేసుకుందాము చూడండి ఒకసారి ఇదిగోండి ఎంత ఉంది ఇక్కడ 110 అనేది ఉంది సో ఈ 110 ని నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను
ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఇస్. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం ఆ అసైన్మెంట్ లో. ఇదిగోండి ఎంత ఉంది 50 ఉంది అలాగే 80 ఉంది. సో ఈ రెండు కూడా అక్కడ నేను నోట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ప్లస్ చేసుకుంటే నాకు సమ్ టోటల్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఎంత అసైన్మెంట్ ఆప్టిమల్ అసైన్మెంట్ తీసుకుని మినిమం టోటల్ టోటల్ చేస్తే నాకు ఎంత వచ్చిందమ్మా 570 మ్యాన్ అవర్స్ అని వచ్చింది. ఇక్కడ చూడండి మ్యాన్ అవర్స్ అని ఎందుకు పెడుతున్నాము అంటే కాస్ట్లు బట్టి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్కి విత్ ఇన్ రూపీస్లో యూనిట్స్ అనేది మనం తీసుకోవాలి. కానీ ఇక్కడ ఈ పర్సన్కి ఎంత టైంలో పడుతుంది అక్కడ మనం ఇచ్చేది అనేది అంతా కూడా అవర్స్ని బేస్ చేసుకుని ఇస్తున్నాం. కాబట్టి మనం ఫైనల్గా ఇక్కడ మ్యాన్ అవర్స్ అని రాస్తున్నాము. అర్థమైంది కదమ్మా. ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ అంతా అల్గోరిథం రూపంలో మనం ఇక్కడ నోట్ చేసుకున్నాము. ఒకసారి చెక్ చేసుకోండి మీకు అర్థమవుతుంది. అలాగే అసైన్మెంట్ ప్రాబ్లమ్ని హంగేరియన్ మెథడ్ అని కూడా అనదర్ నేమ్లో పిలవచ్చమ్మా. హంగేరియన్ మెథడ్ అయినా సరే అసైన్మెంట్ ప్రాబ్లం అని చెప్పినా సరే మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే ప్రాసెస్ చేస్తాము. ఓకేనమ్మా. ఒకసారి చెక్ చేసుకోండి అల్గోరిథం అర్థమవుతుంది. థ్యాంక్ యూ.